Nah. సార్ ఇక్కడ ఇలా వచ్చేయండి, డిటెయిల్స్ పెట్టి ఇలా వచ్చేయండి సార్. కలియుగ దైవం శ్రీ 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 వెంకటేశ్వర స్వామిని మనం వారిని ఎన్నిసార్లు దర్శించుకున్నా కూడా ఆనందం అలవకాలది, అద్భుతమైనది, అనుభూతి అనేది అనుభవించినది. ఈ రోజున పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది. చాలా సంతోషంగా తప్పనిసరిగా ఆ శ్రీవారి ఆశీస్సులతోటి ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం, వర్షాలు బాగా పట్టడం, మరి రైతాంగం అంత సంతోషంగా ఉంటాం. రాబోయే రోజుల్లో శ్రీవారి ఆశీస్సులతోటి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పరిపూర్ణమైన ఆశీస్సులు ఉండాలి. వారికి రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించే శక్తిని ఇవ్వాలి శ్రీ వెంకటేశ్వర స్వామి. అలాగే మరి రాష్ట్రంలో ప్రజలంతా కూడా చల్లగా ఉండాలి, సంతోషంగా కోరుకుంటూ ముఖ్యంగా వారి యొక్క శక్తి ప్రపంచవ్యాప్తంగా మనందరూ తెలిసిందే. దాని గురించి మాట్లాడడానికి మన వరకు కూడా సరిపోదు. నేను కోరేది ఏంటంటే, కొంతమంది ఈ మధ్యన ప్రతిపక్షాలు, రాజకీయ నాయకులు శ్రీవారిని కూడా రాజకీయాల్లో లాగుతున్నారు. దయచేసి వారిని దేవుణ్ణి మతాన్ని రాజకీయాలకు లాగొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకనంటే సర్వ మానవాళికి సర్వ సృష్టి కూడా వారే మూలధనం, మనందరం కూడా ఆయన బిడ్డలో. కాబట్టి వారి స్థానాన్ని, వారి గౌరవాన్ని వారి గురించి మన వ్యవహారాలు మనం చేసుకోవాల్సింది విజ్ఞప్తి చేస్తాం. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి దివ్యదర్శనం అనేది ఉండేది, పేదలందరూ తీసుకొచ్చేవారు. అయితే ప్రస్తుతం అది నడవట్లేదని కొంతమంది ఆవేదన చేస్తారు. పరిస్థితి పునరాలోచన పైన అంటే వేరే కార్యక్రమం పేరుతో దేవుడి దగ్గర తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారు పేదలు? తప్పనిసరిగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ సుబ్బారెడ్డి గారు కానీ, వారి శ్రీమతి గారు మా స్వర్ణక్క గారు కానీ, ఇద్దరు కూడా పరమ భక్తులు వెంకటేశ్వర స్వామి. నాకు తెలుసు గత 30 ఏళ్ళ నుంచి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్దేశం కానీ టీటీడీ ఉద్దేశం కానీ పేదవాడికి వీలైన త్వరగా స్వామివారి దర్శనం చేపించాలనే ఉద్దేశం. కాబట్టి వారు అసలు ఒకనొక స్టేజ్లో ఈ విఐపీ ఫోటోగాలు కూడా తీసేద్దాం అనుకున్నారు, కానీ మరీ బాగోదు, అది రాజ్యాంగం కల్పించిన హక్కువారని చెప్తున్నారు. వీళ్ళంత వరకు ఈ విఐపీలు బ్రేకులు ఇవన్నీ తగ్గించి సామాన్యుడికి స్వామివారి దర్శనం అందుబాటులో తీస్తారని వారు ప్రయత్నం చేస్తున్నారు. తప్పనిసరిగా మీరు చెప్పింది కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి సామాన్యులు, వీళ్ళంత ఎక్కువ మంది సామాన్యులకి స్వామివారి దర్శన భాగ్యం ఇలాగా కల్పించాలని కృషి చేస్తాను, తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.